తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద ఫుట్పాత్ల ఆక్రమణలను అధికారులు తొలగించారు. కాదేది కబ్జా కనర్హం అనుకున్నారో ఏమో కానీ ఏకంగా పాదచారులు నడిచే ఫుట్పాత్లను సైతం ఆక్రమించేశారు కొందరు కబ్జాదారులు. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుపతికి నిత్యం వేల మంది ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుపతి రైల్వే స్టేషన్కు చేరుకుంటూ ఉంటారు. రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన యాత్రికులకు ఫుట్పాత్లు సైతం ఆక్రమణలకు గురి కావడంతో వారు ఎటు వెళ్లాలో తెలియని అగమ్య గోచర స్థితి ఏర్పడింది. ఈ గందరగోళ పరిస్థితులకు చెక్ పెడుతూ తిరుపతి రైల్వే స్టేషన్ వద్ద ఆక్రమణలకు గురైన ఫుట్పాత్లను మంగళవారం ఉదయం ఆక్రమణలను తొలగించి అధికారులు క్రమబద్ధీకరించారు. ఫుట్పాత్లపై యథేచ్ఛంగా దుకాణాలు వెలిశాయి. తోపుడు బండ్లు అధికమయ్యాయి. దీంతో రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన యాత్రికులకు భక్తులకు ఎటు వెళ్లాలో తెలియని అగమ్య గోచర పరిస్థితి ఏర్పడింది. భవనాల్లో హోటళ్లు నడుపుకునే వారు సైతం వారి పరిధి దాటి ముందుకు వచ్చి ఫుట్పాత్లను ఆక్రమించుకున్నారు. దీంతో తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు సంబంధిత అధికారులు స్పందించి ఫుట్పాత్లపై ఉన్న ఆక్రమణలను అక్రమ కట్టడాలను తొలగించారు.